రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఎవరు డిపెట్టలే విడన చేయాలి చెప్పి
రామార్ రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలని ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో 20-25 సంవత్సరాల క్రితమే మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఈ ఆవార్ రోడ్డు విస్తరణ ఇప్పటి వరకు కూడా దోచుకోలేదు. గతంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ ఆవార్ రోడ్డు విస్తరణ చేస్తానని ఎన్నిక అయిన తను ఎన్నిక కాగానే తను గెలిచినాక 100 రోజుల్లో ఆవార్ రోడ్డు విస్తరణ చేస్తానని, అదేవిధంగా మరి పాత బస్ స్టాండ్ను అభివృద్ధి చేస్తానని, మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆవార్ రోడ్డు విస్తరణ మరి ఇప్పటి వరకు ప్రారంభం కాలే. కేవలం కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వెనక్కి జరిపి కాంపౌండ్ వాళ్ళు కట్టడం మాత్రమే జరిగింది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది ఆవార్ రోడ్డు, ఏదైతే ఈ మెయిన్ రోడ్లో ఉందో మరి పాత బస్ స్టాండ్ ఉంది, మున్సిపాలిటీ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంది, మరి అదేవిధంగా అనేకమైనటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ రద్దీ విపరీతమైన రద్దీ ఉంటుంది. గతంలో అనేక మంది ఇదే రోడ్డు మీద రోడ్డు వైడన్ చేయని కారణంగానే చాలామంది గతంలో చనిపోయినారు. ఇప్పటికైనా కలిసేలు వారి 2017లో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి వారు హామీ ఇచ్చారు. ఏదైతే కేటీఆర్ గారు హామీ ఇచ్చినట్టుగా సంజయ్ కుమార్ గారు వాగ్దానం 7 లక్షలు వాగ్దానం చేసినట్టుగా ఏదైతే చేశారో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాటికి ఉంది. మరి ఇప్పటికైనా వెంటనే ఈ పని చేపట్టాలి. మరి కొత్తగా ఈ జగిత్యాలకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది. గతంలో 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో అయిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు మనం చేయలేకపోయాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ 2041ని విజన్ పెట్టుకొని చేసినటువంటి మాస్టర్ ప్లాన్ అది. మరి ఇప్పుడే ఇక వరకు ఇదే నిర్మాణం కాలేదు. మరి 2041 విజన్లో ఉన్నట్టు మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతుందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మాస్టర్ ప్లాన్లో ఎప్పుడో గతంలో ఎప్పుడో చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది 100 రోడ్లకు ఉంది, 100 ఫీట్లకు సంబంధించిన రోడ్ ఇది. ఇప్పుడు కూడా 100 ఫీట్లే ఉంది. ఇది సరిపోదు. జిల్లా కేంద్రం గురించి పూర్తి ఒత్తిడి ఉంది. కనీసం దీన్ని 120 చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎలక్షన్లు వాగ్దానం చేసినటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆలు గత 4 సంవత్సరాల నుండి ఆవార్ రోడ్డు విస్తరణ అని అనేక సార్లు చెప్తా ఉన్నారు, కానీ అది ముందుకు కదలతలేదు. రోడ్డు మీద ఉన్నటువంటి ఏదైతే రోడ్డు విస్తరణ వల్ల నష్టపోతారో వాళ్ళందరూ కూడా కంపెన్సేషన్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కూడా దాదాపు 215 మంది ఉన్నారు. మరి 215 మందిలో పాక్షికంగా నష్టపోయే వాళ్ళే ఎక్కువ. కేవలం ఒక 20-25 మంది మాత్రమే సగం సగం కంటే ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూర్చు ఒక కమిటీ వేసి కూర్చుండబెట్టి మాట్లాడి సెటిల్ చేసిన బాధ్యత మరి వాగ్దానం చేసినటువంటి ఎమ్మెల్యే గారిది. రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరివి కూడా అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలు అన్నీ తొలగించారు. కానీ బడా వ్యాపారులు మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్ రోడ్డు మీదలో ఉన్నటువంటి జనరేటర్ను మరి ప్రజలందరికీ కూడా ఇన్కన్వీనియన్స్ ఉందని తెలిసి కూడా ఇప్పటి వరకు దాన్ని ముట్టుకోలేదు. మరి ఎంత ఇన్కన్వీనియన్స్ అంటే ఇక్కడ మధ్యలో రోడ్డు జంక్షన్లో రోడ్డు మధ్యలో ఉన్నటువంటి జనరేటర్ని ఇప్పటి వరకు తొలగించలేకపోయినారు. మరి ఇదన్నిటి కూడా కేవలము రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క
ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తీయలేదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే యాబార్ రోడ్ విస్తరణ వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్